హలో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి విజయవాడ నుంచి ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయామండి. దసరా హాలిడేస్ అయితే అయిపోయినాయి కదా, ఇంకా మమ్మీ వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది. ఇంకా తప్పదు కదా, పెళ్ళైన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఇంకైతే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ హైదరాబాద్కి. అదేంటో అండి, ఎన్ని డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది, కానీ ఇంకా తప్పదు కదా. మా హస్బెండ్ ఆఫీస్, ఇంకా మా పాప స్కూల్ కోసం ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా మళ్ళీ హాలిడేస్కి, డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్కి కానీ, లేకపోతే ఇంకా ఏప్రిల్లో సమ్మర్ హాలిడేస్కి కానీ వస్తాము. సో ఇంకా మార్నింగే 7:30కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట విజయవాడ నుంచి హైదరాబాద్కి. కొంచెం బాధగా ఉంది కదా, సో అందుకని వాయిస్ అనేది చాలా లోగా వస్తుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మమ్మీ వాళ్ళు ఇచ్చిన స్నాక్స్, స్వీట్స్ అవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట హైదరాబాద్కి. రొటీన్ వాళ్ళకి ఇంకా స్టార్ట్ అయిపోయి, అలా ఇదే ఫస్ట్ టైం అనమాట మేము విజయవాడ రూట్లో వెళ్ళడం హైదరాబాద్కి. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, చాలా బాగుంది. పొలాలు, ఆ చెట్లు అవన్నీ చాలా గ్రీనరీగా ఉంది. అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉందో స్టాచ్యూ, చాలా పెద్దగా ఉంది. ఏ ఊరో నాకు తెలీదు ఈ ఊరు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా టోల్ గేట్ వచ్చి దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మేము నార్కెట్పల్లి వివేరా హోటల్లో అయితే ఆపాము. ఇంకా కొంచెం సెట్ అయిపోయిందనమాట మూడు. ఇంకా మా పాప జోక్స్ చేస్తుంటే కొంచెం సేపు నవ్వుకొని దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. మా హస్బెండ్ అయితే ఇడ్లీ తీసుకున్నారు. ఇడ్లీలోకి కారపొడి, పల్లి చట్నీ, ఇంకా పప్పుల పొడి, సాంబార్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మా పాప ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ కానీ లేకపోతే పూరి కానీ తీసుకునేది. సో ఈరోజు పూరి వద్దు, దోశ తీసుకుంది. అండ్ టేస్ట్ చాలా బాగుందని ఎంజాయ్ చేసిందనమాట మా పాప. ఇంకా దాని తర్వాత నేనైతే ఉప్మా పెసరెట్టు, ఎమ్మెల్యే ఉప్మా పెసరెట్టు అంట. నేను నార్మల్ పెసరెట్టు తీసుకురమ్మంటే ఆయన ఎమ్మెల్యే ఉప్మా పెసరెట్టు అనేది తీసుకొచ్చారు. నాకు తెలిసి ఆయిల్ వేయడం మర్చిపోయినట్టున్నారు. చాలా డ్రై డ్రైగా అనిపించింది. దోశల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇంత అయితే అయింది ప్రైస్. ఎమ్మెల్యే పెసరెట్టు అంటే 150, ఇడ్లీ 53 రూపీస్, ఇంకా ప్లెయిన్ దోశ వచ్చేసి 86 రూపీస్ అయితే అయింది. దాని తర్వాత ఇంకా ఛాయ్కి వచ్చేసాము. ఛాయ్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట, లేకపోతే జెర్నీస్లో ఉన్నప్పుడు ఛాయ్ తాగకపోతే అస్సలు మైండ్ అనేది సెట్ అవ్వదు. జెర్నీస్ అనే కాదు, డేలో కంపల్సరీ ఒక్కసారైనా ఛాయ్ అనేది బాగా అలవాటైపోయిందనమాట. చాలా ఎడిక్ట్ అయిపోయాము. మీలో ఎంతమందికి ఇలా ఉంటుంది, ఛాయ్ తాగకపోతే హెడ్ఏక్గా, ఫ్రస్ట్రేషన్గా, అసలు ఆ డేనే బాగోదు అన్నట్టు అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ఇంకా మేము ఛాయ్ తాగుతుంటే మా పాప అయితే ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తుందన్నమాట. సో వివేరా హోటల్ని చూసేయండి. ఇదంతా వివేరా హోటల్ అనమాట. ఇది నార్కెట్పల్లిలో ఉంటుంది. మనం విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉంటుంది. అలాగే మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రూట్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాష్రూమ్స్ నీట్గా, హైజీన్గా ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కొత్తగా పెట్టారు, ఇలా పెడుతున్నారు కదా ఇప్పుడు. చప్పల్స్ అప్పటికప్పుడు కుట్టిస్తారనమాట, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి 600-700 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. నేను జనాలు అలా తీసుకుంటే ఏ 200-300 ఉంటాయేమో అని వెళ్ళాను అనే దగ్గరికి. ప్రైజెస్ చూసిన వెంటనే దిమ్మ తిరిగిపోయింది. మరీ 600-700-800-1000 రూపీస్ అయినా జనాలు అలా తీసేసుకుంటున్నారనమాట. సో ఇంకా మన బడ్జెట్లో రాదని ఇంకా సైలెంట్గా పక్కొచ్చి ఇంకా మనం అయితే వీడియోస్ అయితే తీసేసుకున్నాం. దాని పక్కనే టెంపుల్ కూడా ఉందన్నమాట వివేరే హోటల్కి. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ హైదరాబాద్కి. ఇంకా ఇప్పటి నుంచి మనకి హైదరాబాద్ వీడియోస్, వ్లాగ్స్ అవన్నీ వస్తాయన్నమాట, షార్ట్స్లో, లాంగ్ వీడియోస్లో, మొత్తం అంతా ఓఆర్ఆర్ హైదరాబాద్లో. సో ఇంతకీ మీరు దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశానండి. నేను, మా పాప ఫుల్ ఫన్, మా అక్క, వాళ్ళ పిల్లలు, మా చెల్లి వచ్చిందనమాట. సో మా చెల్లికి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, తను మలేషియాలో ఉంటుంది. సో తన యూట్యూబ్ ఛానల్ని కూడా మనం ప్రమోట్ చేద్దాం. నేను వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. తన ఛానల్లో కూడా మంచి వీడియోస్ అయితే పెడుతుంది, పోస్ట్ చేస్తుంది అనమాట తను. సో తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేసినట్టే. ఇంకా మనం అయితే హైదరాబాద్కి వచ్చేసాము. ఇంకా మదీనాగూడలో కొత్తగా స్టార్ట్ చేశారు కదా బాబాయ్ హోటల్, సో అక్కడైతే లంచ్ పార్సల్ తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పార్సల్ ఓపెన్ చేసి మొత్తం కడుపులో వేసేసామన్నమాట. ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు, ప్రైస్ ఎంత, టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ మన ఛానల్ని బాగా సపోర్ట్ చేసేయండి, తొందరగా మన ఛానల్ని కూడా గ్రో చేసేయండి. సో అన్ని ఐటమ్స్ ఇలా ప్లేట్లో వడ్డించేసుకున్నాను. అండ్ ఫుల్గా తినేసి మధ్యాహ్నం ఫుల్గా పడుకొని ఇంకా ఈవినింగ్ వెళ్ళి వెజిటబుల్స్ అవన్నీ తెచ్చేసుకొని ఇంకా రొటీన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఈ వెజిటబుల్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు అవన్నీ పిండి రెడీ చేసేసుకున్నా. సో వ్లాగ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.